ఫ్రెండ్స్, మీకోసం ఇంకొక నోటిఫికేషన్ వెతికి తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బామ్ ఎయిర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఓకేనా, మీరు విన్నారా పేరు ఇది? సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి ఇది. గవర్నమెంట్ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది మనకు జూలై 6వ తారీఖున. ఇంతవరకు ఎవరికి తెలియదు. సో మనకు ఆగస్ట్ 5 అనేది చివరి తారీఖు అండి, ఆగస్ట్ 5. సో చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చేయకపోతే మీరు మంచి అవకాశాలని మిస్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ వీడియో చేయడం ద్వారా, ఈ నోటిఫికేషన్ మీకు చూపించడం ద్వారా మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా ఉన్నాయి కదా ఛానల్స్. సో ఇప్పుడు మన ఛానల్లో చూసి వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో చూసి ఈ ఉద్యోగాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి. నేను చెప్పేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు, మీరు డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట. సో ఓకే, ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇప్పుడు పొందొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు లైక్స్ ఎంత ఎక్కువగా ఇస్తే నాకు కూడా అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్, బామెర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి మీరు కింద చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ నీడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ట్రావెల్ అండ్ వకేషన్స్. ఓకేనా, సో ట్రావెల్ అండ్ వకేషన్స్ డిపార్ట్మెంట్లో సో మనకు ప్రొఫెషనల్స్ కావాలి అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. బాగా చూడండి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ దగ్గర బిఎల్ రిక్రూట్ టీ అండ్ VFTC ట్రావెల్ జూలై 2022 అని ఇచ్చారు కదా. సో ఇది ఒక నోటిఫికేషన్. సో 6 జూలైన విడుదల కావడం జరిగిందనమాట. సో మనకు అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారండి. సో ఇది ఏంటి అంటే చూడండి, ఇది కూడా ట్రావెల్ అండ్ వెకేషన్స్లోనే. ఇక్కడ మీరు రిఫరెన్స్ నెంబర్ చూసినట్టయితే బిఎల్ రిక్రూట్ ట్రావెల్ అండ్ వెకేషన్స్ FTC వెకేషన్స్. ఓకేనా, ఇది వెకేషన్స్. ఓకేనా, సో ఇదేంటి అంటే ట్రావెల్. ఓకే, సో మనకు రెండు నోటిఫికేషన్లు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు గ్యారంటీ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు 3 ఏళ్ళ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్, ఓకేనా, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నాం ఈ ఉద్యోగాలని. ఓకే అని చెప్తున్నారు. సో కాబట్టి పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే మనకు మంచి కంపెనీలో అండి. సో మీరు దీని గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, చాలామందికి తెలియదు అనమాట. సో ఇక్కడ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్తో కూడుకున్నవి. కానీ కింద చూడండి, ఇక్కడ జూనియర్ ఆఫీసర్ ట్రావెల్ విభాగంలో జూనియర్ ఆఫీసర్, ఓకే, ఒకే ఒక్క ఉద్యోగం ఉంది, ముంబైలో పోస్టింగ్ అనమాట. సో 30 ఏళ్ళ అప్పర్ ఏజ్ లిమిటు. సో దీనికి ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ 10+2+3 అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్ తర్వాత ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, అలా ఆ విధంగా వచ్చిన వాళ్ళు సో దీనికి అర్హులు. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ కెన్ అప్లై. ఓకేనా, సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, మా దగ్గర ఓన్లీ సర్టిఫికేట్ ఉంది, ఏ డిగ్రీ అయినా పర్లేదండి. సో డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట. సో ఓకే, ఎక్స్పీరియన్స్ లేదండి. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ప్రాధాన్యత ఇస్తారనమాట. తర్వాత జూనియర్ ఆఫీసర్ ట్రావెల్ విభాగంలోనే, సో ఇక్కడ మనకు 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి, ఢిల్లీలో పోస్టింగ్ అనమాట. సో 30 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్, దీనికి కూడా డిగ్రీ పాస్ అయితే చాలు. సో ఫ్రెషర్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు దీనికి కూడా. ఓకేనా, సో ఇక ఏంటి, ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది సేమ్ అదే ఉద్యోగం, ఇక్కడ ఏమో 12 ఉన్నాయంటే ఈ ఒక్క ఉద్యోగం ముంబై లొకేషన్లో, ఈ ఢిల్లీలో 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీరు అనేది ఇక్కడ అప్లై చేసుకుంటే, ఢిల్లీ విభాగం కింద అప్లై చేసుకుంటే మీరు ఢిల్లీలోకి వెళ్ళి జాబ్ అయితే చేయాలి. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటి అంటే, సో మీరు మంచిగానే పెడుతున్నారు నోటిఫికేషన్స్, కానీ ఎక్కడెక్కడో పెడుతున్నారు, ఢిల్లీ అంట, తర్వాత వేరే స్టేట్స్ పెడుతున్నారు. అంత దూరం ఏడన్నా, మన హైదరాబాద్, మన తెలంగాణ, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ అలా ఉంటే చూడండి అని చెప్పి. సో ఫ్రెండ్స్, రావాలి కదా నోటిఫికేషన్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి చోట్ల రావాలి కదా. సో ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థలన్నీ కూడా నార్త్ స్టేట్స్లోనే ఉన్నాయండి. సో జాబ్స్ పడితే అక్కడే ఉంటాయన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేయవలసి ఉంటుంది, తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ సో మనకి ఇక్కడి నుంచే రావాలంటే కష్టం కదా. సో అందుకోసం ఇకపోతే వీళ్ళు ఏంటంటే శాలరీ మెన్షన్ చేయలేదండి. సో మనకి ఏం చెప్పారంటే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ఏ 3-ఇయర్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్, కాంపెన్సేషన్ విల్ బి లింక్డ్ టు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ షెల్ బి యాజ్ పర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో జూనియర్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలకి ఏంటి అంటే మనకు బేసిక్ పే 25,000 ఉంటుందన్నమాట, ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్స్ని. సో అందాజు వేసుకొని చెప్తున్నాను నేను. సో అక్కడ మనకు మెన్షన్ అయితే చేయలేదు, 25,000 బేసిక్ పే ఉంటుంది. మనకి ఇంకా అలవెన్స్లు ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి 30,000 రూపాయల దాకా అయితే మనము శాలరీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మనం అప్లై చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు
అప్లై లింక్ ఇచ్చారు. సో బాల్మేర్ వేర్ కామ్ పేజెస్ కరెంట్ ఓపెనింగ్లో ఫస్ట్ అక్కడ మనం ఏంటి అంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ప్రొఫైల్ తర్వాత మనకి ఇంకొక లింక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారనమాట. సో ఇలా చూడండి, క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా? సో దానిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ ఉంటే చాలు, మీకు అప్లై లింక్ కూడా ఆటోమేటిక్గా వచ్చినట్టే. అర్థమైందా? సో ఇక మనకి ఉద్యోగాలకి ఏంటి అంటే మనకు రిటర్న్ టెస్ట్ పెడతారండి 10వ పాయింట్లో చూడండి. సో వచ్చిన అప్లికేషన్స్ బట్టి సో రిటర్న్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇకపోతే మనం ఇది ఆన్లైన్లో అప్లై చేయాలండి. సో మీకు లింక్స్ కూడా ఇచ్చేసాను కదా. సో మనకు ఎటువంటి ఫీజ్ అనేది ఇక్కడ వీళ్ళు వసూలు చేయట్లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు. మీరు కావాలంటే నోటిఫికేషన్ అంతా గమనించండి, ఎక్కడ కూడా మనకు ఫీజ్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. చాలా మంచి అవకాశం, మనం 30,000 శాలరీ అయితే పొందొచ్చు. అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం. ఇది ఏంటి అంటే ట్రావెల్ అండ్ వెకేషన్స్లోనే ఓకేనా నోటిఫికేషను. సో ఇక్కడ మనకు ఏమేమి ఉద్యోగాలు వచ్చాయంటే ఎక్స్పీరియన్స్ లేనివి మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ దీంట్లో రెండు ఉన్నాయి, ఢిల్లీలో పనిచేయాలి, 30,000 అపరేజ్ లిమిటు, డిగ్రీ పాస్ అయితే చాలు, 10+2+3 విభాగంలో ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పేసి. ఓకేనా, కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏమున్నాయండి, కోఆర్డినేటింగ్, ఓకేనా కోఆర్డినేటర్ అండి, టికెటింగ్ అండ్ ఎయిర్లైన్ కాంటాక్టింగ్లో ఒక్క ఉద్యోగం ఉంది, ముంబైలో ఇచ్చారనమాట. సో 30 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిటు. ఓకేనా, మినిమం క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఫ్రెషర్స్ కెన్ అప్లై, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఓన్లీ కోఆర్డినేటరు, తర్వాత కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, దాంట్లో జూనియర్ ఆఫీసర్ ట్రావెల్ విభాగంలో. ఓకేనా, సో ఈ ఉద్యోగాలన్నిటి కూడా డిగ్రీ ఉంటే చాలా, అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు చివరి తారీఖు 5వ తారీఖు అండి. సో మనకి ఎటువంటి ఫీజు లేదనమాట. సో ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి, హౌ టు అప్లై కింద. సో ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. సో పై లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు ఏంటి అంటే మన ఫస్ట్ నేము, సెకండ్ నేము, లాస్ట్ నేము ఈ విధంగా ఇచ్చేసి మనము లాస్ట్లో ఎస్ బటన్ క్లిక్ చేసి రిజిస్టర్ హియర్ అని చెప్పి, మన అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి రిజిస్టర్ హియర్ కొడితే మనకు యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. సో అది యూజ్ చేసుకొని మనము ఏంటి అంటే, సో నెక్స్ట్ ఇంకొక లింక్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మనమైతే అప్లై చేయాలండి. ఓకేనా, ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ కావద్దండి ఈ నోటిఫికేషన్స్ని. సో మీకు అర్థమైంది కదా, చివరి తారీఖు 5 ఆగస్ట్ అండి. సో ఇక్కడ లింక్స్ పైన క్లిక్ చేసి జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయడమే. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకోసం ఇంకా వెతికి నోటిఫికేషన్ తీసుకోవడానికి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇటువంటి ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.